హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా వెరైటీ అయిన రెసిపీ సబ్జీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఏంటో చాలా సింపుల్గా చూసేద్దాం. ఇది చపాతీలకి, ఫుల్కర్లకి అన్నిటికి కూడా బెస్ట్ సైడ్ డిష్గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మిల్ మేకర్ని తీసుకొని హాట్ వాటర్లో బాగా బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇలా బాయిల్ చేయటం వలన చాలా ఈ మిల్ మేకర్ అనేవి బాగా ఉడికి చాలా స్మూత్గా తయారైపోతాయి. ఈ సబ్జీలు తినేటప్పుడు చాలా స్మూత్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మిల్ మేకర్ని రెసిపీ చేసేటప్పుడు కొంచెం అది హాట్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇందులో బాగా స్క్వీజ్ చేసి ఉడికించిన తర్వాత స్క్వీజ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని అందులో 2 eggs యాడ్ చేసి చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ 1 teaspoon, కారం ఈ మూడింటిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఎగ్స్కి ఉప్పు, కారం, పసుపు అన్ని పట్టేలాగా ఒకసారిగా బాగా మిక్స్ చేసి ఇందులోనే 1 2 tablespoon కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను. కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు మైదా కూడా యాడ్ చేసేసుకొని ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా బాగా మిక్స్ చేసేసి ఈ మసాలాకి పట్టేలాగా ఉంచాను. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఆ మసాలాలన్నీ బాగా డిప్ అయిపోయి ఈ మిల్ మేకర్ అనేది కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ లోపల మనం ఒక పాన్ తీసుకొని 2 tablespoon ఆయిల్ యాడ్ చేసేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చాలా క్రిస్పీగా, అసలు ఇది వచ్చి మనం సైడ్ డిష్కే కాకుండా స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి ఆయిల్లో. ఈ విధంగా ఈవెన్గా మనం ఒకటొకటి స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవటం వలన మనకు కర్రీలో వేసేటప్పుడు చాలా స్నాక్స్ అనేవి, ఇవి స్నాక్స్గా ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. లేదు పుల్కాలే కావాలా, సైడ్ డిష్ కావాలా అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేసేసేయండి. సో ఫ్రెండ్స్, ఇవి అన్నిటి కూడా బాగా ఫ్రై చేసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. అదే బౌల్లో 1 tablespoon ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసేసి ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా అందులో వేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకుందాం. సో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి అందులో వేసేసి ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చిని కూడా దూరంగా వేయించుకుందాం. చూసారు కదా, ఒక పచ్చిమిర్చిని కూడా వేసేసాను. ఇందులోనే ఒక టొమాటో కూడా స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆనియన్స్తో పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకున్నా. ఇలా ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూసారు కదా, ఈ విధంగా మనకి గుత్తంగా తయారవుతుంది. ఇందులోనే చిటికెడు పసుపు, కొంచెం కారం, అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్, గరం మసాలా 1/2 tablespoon, ధనియాల పొడి 1/2 tablespoon, ఇలా అన్ని మసాలాలు కూడా వేసి ఇందులో ఫైనల్గా కొంచెం ఉంటే 1/2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ పోతుంది. కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇది స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు కాబట్టి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు బాగా వేయించాక మనకి 1/2 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి బాగా ఉడికించుకుందాం. ఈ మసాలా, ఆనియన్, టొమాటోస్ వీటన్నిటిని కూడా బాగా ఉడికించేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సోయాస్ వీటిని కూడా, మిల్ మేకర్ని కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ కూడా ఈ మిల్ మేకర్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీ ఈ స్పెషల్ డిష్ని కూడా
ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. నేనైతే ఇది చపాతీ లీక్ చేశాను, చాలా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చపాతీకి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసేసి మీ కమెంట్స్ని మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, నాకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది కదా, సో మీకు ప్రజెంట్ చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ అనేవి మీకు వస్తుంటాయి.